Hi Andy, Namaste. Welcome back to JHANSI'S Tasty Food. Ivati mana video vachesi chicken biryani. Asal chicken biryani ante ishtam undan vallu evvaru undaru kada. Chinna pillala daggara nundi pedda valla variki evvarikaina chicken biryani ante chaala ishtam untundi. ఎవరైనా చికెన్ బిర్యానీ చేయాలంటే చికెన్ని కనీసం ఒక 40 నిమిషాలైనా మ్యారినేట్ చేశారు. అలా మ్యారినేట్ చేసే పనే లేకుండా సింపుల్గా టేస్టీగా మనం ఇప్పుడు చికెన్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూద్దాం. 1 కేజీ చికెన్ని తీసుకొని నిమ్మరసము ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత వాటర్ ఏమీ లేకుండా ఒక బేసన్లోకి వేసుకొని దాంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపుని, 2 టీ స్పూన్ల కారంని, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ని, 1/2 టీ స్పూన్ గరం మసాలాని, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని, రుచికి తగినంత ఉప్పుని, 1 కప్పు పెరుగుని వేసుకొని చికెన్ని బాగా మిక్స్ చేసుకోండి. చికెన్ని మ్యారినేట్ చేయాల్సిన పని ఏమీ లేదండి, మీరు వెంటనే చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపించిన విధంగా ముక్కలకి బాగా మసాజ్ చేస్తూ 4-5 నిమిషాల పాటు ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం రైస్ నానబెట్టుకుందాము. రైస్ నానబెట్టుకునేంత వరకే ఈ చికెన్ని పక్కన పెడదాము. ఎక్కువసేపు పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. రైస్ నానబెట్టుకున్నాక వెంటనే మనమైతే చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. 1 బేసన్లోకి 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని 20 మినిట్స్ అయినా నానబెట్టండి. మీరు కావాలంటే నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. నేను కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకున్నాను. మీకు కొంచెం పీసెస్ ఎక్కువగా కావాలి అంటే కేజీ చికెన్కి 3/4 కేజీ రైసే తీసుకోండి. తర్వాత స్టవ్ మీద మీరు దేంట్లోకైతే బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ కడాయి పెట్టేసేయండి. ఆ కడాయి కొంచెం మందంగా ఉండేలాగా చూసుకోండి. దాంట్లోకి ఆయిల్ వేసుకొని 1 ఆనియన్ తీసుకొని సన్నంగా కట్ చేసుకొని ఫ్రై చేస్తున్నాను. నా దగ్గర ఇంతకుముందు ఉన్నవి ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి, అందుకనే నేను కొంచెమే వేసి చేసుకొని దాంట్లోకి చికెన్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఇంట్లో ఇంతకుముందు లేనట్టయితే దీంట్లో ఇంకొక ఉల్లిపాయను ఎక్స్ట్రాగా యాడ్ చేసి ఫ్రై చేసిన తర్వాత 1/2 ఆనియన్స్ తీసుకొని పక్కన ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. మిగతా 1/2 ఆనియన్స్లోకి మీరు ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. 1-2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేస్తూ ఉండండి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. మనకిప్పుడు రైస్ కూడా నానిపోతున్నాయి కదా, మనం వాటర్ని బాయిల్ చేసుకుందాము. 1 వెడల్పుగా ఉన్న గిన్నెలోకి 5 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకొని హోల్ మసాలా స్పైసెస్ని, ఉప్పుని, ఆయిల్ని వేసి మూత పెట్టేసి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఉంచండి. అలా వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మూత తీసేసి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసి మళ్ళీ మూత పెట్టేసి రైస్ని 70% వరకు ఉడికించండి. మనం ముందుగా చికెన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తున్నాం కదా, చూడండి చికెన్ని కూడా 70% వరకు ఉడికించండి. రైస్ని 70% వరకు ఉడికించండి, చికెన్ని కూడా 70% వరకు ఉడికించండి. చూడండి అన్నం ఇలా విరిస్తే మధ్యలోకి కొంచెం మెత్తగా ఉండి విరిగిపోవాలి. అలాంటప్పుడు అన్నం తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు చికెన్లోకి 4-5 పచ్చిమిర్చిని, పుదీనాని, కొత్తిమీరని, ఫ్రైడ్ ఆనియన్స్ని ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగా 70% వరకు ఉడికించుకున్న రైస్ ఉన్నాయి కదా, దానిలో నుంచి మనం వాటర్ ఏమీ రాకుండా చికెన్లోకి రైస్ని అయితే వేసుకోవాలి. ఇలా రైస్ని మొత్తం వేసుకున్న తర్వాత పైనుంచి పుదీనాని, కొత్తిమీరని, ఫ్రైడ్ ఆనియన్స్ని, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఇక్కడ నేను నెయ్యి వేసేటప్పుడు క్లిప్ మిస్ అయిపోయిందండి. మీరు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేయండి, నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు. మూత పెట్టేసి 2 మినిట్స్ హై ఫ్లేమ్లో, 13 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేస్తే సరిపోతుంది. టోటల్గా 15 మినిట్స్ దమ్ చేస్తే మనకు టేస్టీ టేస్టీగా చికెన్ బిర్యానీ అయితే చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి ఇలా ఒక నైఫ్ పెట్టి నేను చూస్తున్నాను, లోపల వాటరీ వాటరీగా ఉందా, మనకు కరెక్ట్గానే ఉందా అని చెప్పి కరెక్ట్గా వచ్చింది, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నిజంగా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. అలాగే మీకు ఇలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, తప్పకుండా నేను చేసి అప్లోడ్ చేస్తాను. ఇంకా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.